మరణాథ, క్రీస్తు శక్తి. యేసుక్రీస్తు ప్రభువు దేవుడుగా కనబడని ప్రత్యక్షత కలత. యోహాను సువార్త 20:28 మరియు అపోస్తలుడైన పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక 9:5. క్రీస్తు అసలైన మానవుడిగా అగుపడని నరావతారము కలత. అపోస్తలుడైన పౌలు హెబ్రియలకు వ్రాసిన పత్రిక 2:16. క్రీస్తు నివసింపలేని స్థలము కలత. యోహాను సువార్త 1:1. క్రీస్తు తీర్చజాలని అక్కర గలత. యోహాను సువార్త 6:12. క్రీస్తు ధర్మము చేయనేరని ధనధాన్యాదులు గలవ. మత్తయి సువార్త 6:31-33. క్రీస్తు నేర్పలేని విద్య కలత. యాకోబు వ్రాసిన పత్రిక 1:5. క్రీస్తు వినలేని ప్రార్థన కలత. లూకా సువార్త 18:1-8. క్రీస్తు అనుగ్రహింపలేని వరము కలత. మత్తయి సువార్త 10:1. క్రీస్తు క్షమింపలేని పాపము గలత. యోహాను రాసిన 1:7. క్రీస్తు నిర్మూలము చేయలేని పాప ఫలితము గలత. పేతురు రాసిన 1:22 మరియు మార్కు సువార్త 1:40-45. క్రీస్తు విజయశక్తి ఇయ్యలేని పాపాకర్షణ కలత. యోహాను సువార్త 11:25-27. క్రీస్తు వెళ్ళగొట్టలేని దయ్యము కలత. మత్తయి సువార్త 8:28-33. క్రీస్తు రాకుండా చేయలేని మరణభీతి కలత. మత్తయి సువార్త 8:23-27. క్రీస్తు కలిగింపలేని పరిశుద్ధత కలత. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 5:27. క్రీస్తు తొలగింపలేని కీడు కలత. మార్కు సువార్త 10:27. క్రీస్తు కోరుకొనని నరుడు గలడా. యోహాను సువార్త 17:24-26. క్రీస్తు వాడుకొనని వస్తువు కలత. మత్తయి సువార్త 17:24-27. క్రీస్తుకు తెలియని మానవ కష్టస్థితి కలత. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 4:15. క్రీస్తు మనకు చేయలేని సహాయము కలత. మార్కు సువార్త 7:37. క్రీస్తు మనలను నడిపింపలేని స్థలము కలత. యోహాను సువార్త 14:3. మనము క్రీస్తును నమ్మిన ఎడల సమస్త విషయములలోనూ మనకు సర్వ సహాయకారిగా నుండును. మన విషయమై భూమి మీద వెలసి మానవుల ఉపయోగార్థమైన పనులు చేయుచు తనకు తానే మరణమునకులోనే మన పాప పరిహారార్థమైన రక్తమును చిందించి బ్రతికి వచ్చి నిత్యజీవ రక్షకుడనిపించుకొని మోక్షలోకమునకు వెళ్ళి తన భక్తులను తీసుకుని వెళ్ళుటకు త్వరలో రానియున్న యేసుక్రీస్తు ప్రభువు ఏమి చేయలేరు? నా నామమును బట్టి మీరు నన్నేమి అడిగినను నేను చేతును అని యేసు ప్రభువు వాగ్దానమిచ్చి ఉన్నారు. యోహాను సువార్త 14:14. వినువారలారా, ఈ మాటలలో నుండి మీకు గొప్ప దీవెనలు కలుగునుగాక.